శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి మహేష్ గారి పాట 511 కోట్లు శరణ్య పాట 600 కోట్లు 600 కోట్లు 600 కోట్లు Oh!
శరణ్య గారి పాట 600 కోట్లు. మై గాడ్, 600 కోట్ల! ఇది మన వల్ల కాని పని. ఒకేసారి అంత పాడడం ఏంటో. ఏమో, శరణ్య గారి పాట 600 కోట్లు ఒకటోసారి. శరణ్య గారి పాట 600 కోట్లు రెండోసారి. శరణ్య గారి పాట 600 కోట్లు. శరణ్య గారి పాట 600 కోట్లు మూడోసారి. జగన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన యావదాస్తిని ఇప్పటి నుండి శరణ్య గారికి స్వాధీనపరచడమైనది. హలో, వియ్యానికైనా కయ్యానికైనా సమవజ్జీతో డీ కొనడం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదూ మహేష్ గారు. జగన్ ఆస్తి నా చేతికి రావడం కన్నా మీ చేతికి రాకుండా గెలుచుకోవడం మెమరబుల్ ఇన్సిడెంట్ కదూ. రాజకీయంలో వెన్నుపోటు, వ్యాపారాల్లో పక్కపోటు అవసరమని నేర్పింది మీరే. మీరే పక్కనే ఉంటూ దెబ్బతీయడం అనే ఆర్ట్ మీరు నేర్పిందే. ఆశ్చర్యపోకండి, మీరు మీ వ్యవహారం నాకు చాలా ఇష్టం.
ఎనీహౌ మిమ్మల్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాను. గురువుని మించిన శిష్యురాల్ని కావాలని మీ బెస్ట్ విషెస్ చెప్పండి. ఎనీవేస్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. మీకు హ్యాండ్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మహేష్, నా కంటి నుండి నువ్వు కార్పించిన మొదటి కన్నీటి చుక్కకి మొదటి దెబ్బ ఇది. ఆడదాన్ని మంచితనాన్ని చేతకానితనం అనుకునే నీలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెబుతానో ముందు ముందు నువ్వే చూస్తా. Wish you all the best.